చేస్తాను నేను తర్వాత వాట్సాప్ గ్రూప్ లో. అవి చదువుకోండి, అవి చదువుకొని సాటర్డేకి ఎగ్జామ్ రాయండి. తర్వాత ఏ రోజుకి ఆ రోజు అంటే 2 డేస్కి ఒకసారి, 1 డే 3 డేస్కి ఒకసారి మేము నోట్స్ పోస్ట్ చేస్తాను. ఆ నోట్స్ అనేది చూసుకుంటూ ఉండండి. ఓకే, ఏంటండి నిన్న వీస్టన్ బ్రిడ్జ్ వరకు చెప్పారు సార్? వీస్టన్ బ్రిడ్జ్ లేదండి, వీస్టన్ బ్రిడ్జ్ లేదు, వీస్టన్ బ్రిడ్జ్ వరకు అవల. నేను చెప్పే క్లాసెస్ వరకు అయితే అంతదాకా లేదు. బైపీసీ తీసుకుంటున్నాను నేను అంతకుముందు, అక్కడ వరకు ఏంటంటే సెల్స్ వరకు, సెల్స్ స్టార్ట్ చేస్తున్నా. సో అదే చెప్తాను నేను, అది వినండి. ఎందుకంటే అది వీస్టన్ బ్రిడ్జ్ లేదు కాబట్టి మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పుకునే ఉపయోగం లేదు. సో ఎలక్ట్రిక్ సెల్ మీకు అయిపోయినా సరే మళ్ళీ వినండి. మీరు మార్నింగ్ ఆల్రెడీ నేను పోస్ట్ పెట్టాను వాట్సాప్లో, నోట్స్ పెట్టాను, ఆ నోట్స్ చూడండి. ఓకేనా? ఎలక్ట్రిక్ సెల్, ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ సెల్? ద సెల్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ సెల్ అంటాం. సెల్ దేనికి వాడతామండి మనం? ఇప్పుడు వాక్మెన్ ఉందనుకో, లేదా టార్చ్ లైట్ ఉందనుకోండి, ఏం వేస్తాం దాంట్లో ఆపరేట్ చేయడానికి? సెల్ వేస్తాం. ఆ సెల్ ఏం చేస్తుంది? మనకి కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ సెల్ లోపల ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వడం వలన కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అయ్యి కరెంట్ ఫ్లో అవడం జరుగుతుంది. సో ఇప్పుడు టార్చ్ లైట్ తీసుకున్నాం, దాంట్లో 3-4 సెల్ వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుంది? ఆ సెల్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. సర్క్యూట్ లోపల ఒక సర్క్యూట్ ఉంటుంది, ఆ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవటం వలన బల్బ్ అనేది వెలుగుతుంది చూస్తూ ఉంటాం మనం. సో అంటే అక్కడ సెల్ ఏం చేస్తుందంటే సెల్ లోపల ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఏ డివైస్ అయితే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే సెల్ అంటారు. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ సెల్ అంటే ఇట్ ఇస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటువంటి డివైస్నే సెల్ అంటారు. సో అలా కన్వర్ట్ చేయటం వల్ల ఏమవుతుంది? విచ్ మెయింటైన్స్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ ఎ సెల్. ఆ సెల్ యొక్క టెర్మినల్స్ మధ్యలో కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ డివైస్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ సెల్ అంటారు. సో డిఫైన్ ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఇస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టెర్మినల్స్ ఆఫ్ ఎ సెల్. ఆ డివైస్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ సెల్ అని అంటారు. అంటే ఇప్పుడు చూడండి, సెల్ని ఇలా చూపిస్తాం, దిస్ ఈజ్ సెల్. దీంట్లో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ టెర్మినల్ని యానోడ్ అంటారు, ఈ టెర్మినల్ని క్యాథోడ్ అంటాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది. ఈ 2 సెల్స్ వల్ల ఈ 2 టెర్మినల్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందువల్ల డెవలప్ అవుతుందంటే ఈ సెల్ లోపల ఈ ప్లస్ మైనస్ అనేటువంటి ఆ టెర్మినల్స్ లోపల ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్లో కెమికల్ రియాక్షన్ జరిగి ఆ కెమికల్ రియాక్షన్ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల కరెంటు ఫ్లో అవుతుంది. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల కరెంటు ఫ్లో అవుతుంది. ఇలా ఒక రెసిస్టెన్స్ ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది, కరెంటు ఫ్లో అవుతుంది. అంటే కరెంట్ని ఫ్లో చేసేటువంటి ఈ డివైస్ని సెల్ అంటారు. ఒక సర్క్యూట్లో కరెంట్ని ఫ్లో చేయాలి. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఛార్జ్ ఫ్లో అవ్వాలి. ఛార్జ్ ఫ్లో అయ్యడానికి ఏం కావాలి? మనకు ఒక సెల్ కావాలి. ఆ సోర్స్ని ఏమంటారంటే సెల్ అంటారు. సో వాట్ ఈజ్ ఎ సెల్ అంటే ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. దాని లోపల కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అయ్యి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల సర్క్యూట్లో ఏం ఫ్లో అయ్యింది? కరెంట్ ఫ్లో అయ్యింది. ఇలా కరెంట్ ఫ్లో చేసేటువంటి డివైస్నే ఈ డివైస్ని ఏమంటామంటే మనం సెల్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ సెల్. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ సెల్? ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు మెయింటైన్ ఏ కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ ఏ సెల్. సో దాన్ని మనం
ఎలక్ట్రిక్ సెల్ అని మాట్లాడతాం. సో ఎలక్ట్రిక్ సెల్లో మనకి రెండు టెర్మినల్స్ ఉంటాయి, ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్. ఇది పాజిటివ్ టెర్మినల్ అంటాం, ఇది నెగిటివ్ టెర్మినల్ అంటాం. ఈ పాజిటివ్ని యానోడ్ అంటారు, ఇది క్యాథోడ్ అంటాం. ఈ సెల్ యొక్క సింబల్ ఇది. సో ఇదేంటంటే ఎప్పుడు కూడా హయ్యర్ పొలారిటీలో ఉంటుంది, హయ్యర్ పొటెన్షియల్లో ఉంటుంది, ఇది లోవర్ పొటెన్షియల్లో ఉంటుంది. సో కరెంట్ పాజిటివ్ నుంచి కరెంట్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, ఇలా కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ దీన్నే మనం ఏమంటామంటే సెల్ అంటారు, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సెల్. సో మరి ఇప్పుడు ఈ సెల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అండి. సెల్స్ అనేవి రెండు రకాలు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్స్. వన్ ఈజ్ ప్రైమరీ సెల్, ఒకదాన్ని ఏమంటాం ప్రైమరీ సెల్స్ అంటాం, ఇంకో దాన్ని సెకండరీ సెల్స్ అంటాం. ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్. సో ఎటువంటి సెల్ని ప్రైమరీ సెల్ అంటారు, ఎటువంటి సెల్ని సెకండరీ సెల్ అంటారు? సింపుల్ చెప్పాలంటే ప్రైమరీ సెల్స్ అంటే కెనాట్ బి రీఛార్జ్డ్, కెనాట్ బి ఛార్జ్డ్, మళ్ళీ ఛార్జ్ చేయలేము. సెకండరీ సెల్ అంటే కెన్ బి రీఛార్జ్డ్, కెన్ బి రీఛార్జ్డ్, రీఛార్జ్ చేసుకోవచ్చు. సో సెల్స్ అనేవి టూ టైప్స్, టూ కైండ్స్ ఉంటాయి, ప్రైమరీ సెల్, సెకండరీ సెల్స్. విచ్ సెల్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ సెల్స్? విచ్ కెనాట్ బి ఛార్జ్డ్, ఛార్జ్ చేయలేము. ఎందుకని ఛార్జ్ చేయలేమంటే ప్రైమరీ సెల్ ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీని, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు, బ్యాగ్లో ఉంటుంది. మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, కానీ మళ్ళీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు. అంటే ఇప్పుడు సెల్ వాడుతున్నాం మనం, సెల్ వాడే కొద్దీ కరెంట్ ఫ్లో అవటం తగ్గి 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 ఇంకా అది పనిచేయదు. ఎందుకంటే అది ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయలేము. ఏవైతే మనం రీఛార్జ్ చేయలేము అంటే మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీని మళ్ళీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేము. మళ్ళీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే మళ్ళీ వాడుకోవచ్చు సెల్ని, కానీ అలా కన్వర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రైమరీ సెల్ అనేది రీఛార్జ్ చేయలేము అన్నమాట. ది కెనాట్ బి ఛార్జ్డ్. సో ద సెల్స్ విచ్ కెనాట్ బి ఛార్జ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమరీ సెల్స్. సో ఇన్ ప్రైమరీ సెల్స్ ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది, కానీ మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ అవ్వదు, స్టోర్ అవ్వదు కాబట్టి ఇది రీఛార్జ్ చేయలేము. అటువంటి సెల్స్ని ఏమంటారంటే ప్రైమరీ సెల్స్ అంటారు. ఎగ్జాంపుల్ వోల్టాయిక్ సెల్, డానియల్ సెల్, డ్రై సెల్, ఇవన్నీ ఏ సెల్స్ కింద వస్తాయి? ప్రైమరీ సెల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ సెకండరీ సెల్స్. వాట్ ఆర్ సెకండరీ సెల్స్? ద సెల్స్ విచ్ కెన్ బి రీఛార్జ్డ్, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ కెమికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ కాస్త మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది, మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కెమికల్ ఎనర్జీ లోపల ఉన్నటువంటి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది, మళ్ళీ దాన్ని ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ మళ్ళీ దేని కింద కన్వర్ట్ అయింది? మళ్ళీ కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. అంటే కెమికల్ ఎలక్ట్రికల్, మళ్ళీ ఎలక్ట్రికల్ కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని ఇంకోసారి వాడచ్చు, మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద వాడుకోవచ్చు. సో దట్ క్యాన్ మీన్స్ ఇట్ క్యాన్ బి రీఛార్జ్డ్ అనమాట. ఇప్పుడు మన మొబైల్లో వాడేటువంటి సెల్స్ ఏంటవి? సెకండరీ సెల్స్. వాడుతున్నాం వాడుతున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం? అనేది ఛార్జ్ చేస్తున్నాం, మళ్ళీ సెల్ని ఛార్జ్ చేస్తున్నాం, మొబైల్లో ఉన్నటువంటి సెల్ని మళ్ళీ ఛార్జ్ చేసుకుంటాం. మళ్ళీ ఏమైంది? మనం సప్లై చేసేటువంటి ఎలక్ట్రిక్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ అయ్యింది, మళ్ళీ ఆ కెమికల్ ఎనర్జీని మళ్ళీ వాడుకుంటున్నాం ఎలక్ట్రిక్ ఎనర్జీ రూపంలో, మళ్ళీ దాన్ని ఛార్జ్ చేస్తున్నాం, అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీఛార్జ్ చేసుకుంటున్నాం. సో అటువంటి సెల్ని ఏమంటారండి? సెకండరీ సెల్స్ అంటారు. సో సెల్స్ విచ్ క్యాన్ బి రీఛార్జ్డ్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ సెల్స్. ఇన్ సెకండరీ సెల్స్ ఫస్ట్ ద కెమికల్ ఎనర్జీ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అండ్ అగైన్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ కెమికల్ ఎనర్జీ, మళ్ళీ అది కెమికల్ ఎనర్జీ కింద స్టోర్. సో ఇటువంటి సెల్ని సెకండరీ సెల్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ అక్యూములేటర్ అంటాం. లెడ్ అక్యూములేటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ సెల్. అలాగే నిక్కిల్ ఐరన్, నిక్కిల్ ఐరన్ దీన్ని కూడా మనం ఏమంటాం? సెకండరీ సెల్ అంటాం. ప్రైమరీ సెల్ అంటే విచ్ కెనాట్ బి రీఛార్జ్. వాట్ ఆర్ ప్రైమరీ సెల్స్? ద సెల్స్ విచ్ కెనాట్ బి రీఛార్జ్. రీఛార్జ్ చేయలేకపోతే అటువంటి సెల్స్ని ఏమంటామండి? ప్రైమరీ సెల్స్ అంటాం. ఎందుకని రీఛార్జ్ చేయలేకపోతున్నాం? బికాస్ ద కెమికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ కింద స్టోర్ అవ్వదు.
ఎగ్జాంపుల్ ఏంటి, డానియల్ సెల్ వోల్టాయిక్ సెల్, డానియల్ సెల్ వోల్టాయిక్ సెల్ పేర్లు అన్నమాట అది, వోల్టాయిక్ సెల్ డానియల్ సెల్ డ్రై సెల్, దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైమరీ సెల్స్. నేను ఆల్రెడీ నోట్స్ పెట్టాను, చూసుకోండి నోట్స్. నెక్స్ట్ EMF of a cell. EMF of a cell. సెల్ లో కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. EMF అంటే ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి, బ్యాక్ EMF అంటే ఏంటి, ఈ మూడు ఈ నాలుగు తెలుసుకోవాలి. EMF, ఇంటర్నల్ రెసిస్టెన్స్, టెర్మినల్ వోల్టేజ్, బ్యాక్ EMF, ఇవి నాలుగు కూడా సెల్ కి సంబంధించినటువంటి విషయాలు. సో ఫస్ట్ EMF అంటే ఏంటి తెలుసుకుందాం. వాట్ ఈస్ EMF? EMF అంటే అది షార్ట్ కట్, అది జనరల్ గా EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. అంటే అదొక ఫోర్స్ అంటే ఫోర్స్ కాదు, EMF అంటే అదొక ఫోర్స్ కాదు. మరి EMF అంటే షార్ట్ కట్ అట్లా చెప్పుకుంటాం, కానీ EMF అంటే ఒక సెల్లో కంప్లీట్ సర్క్యూట్లో ఛార్జ్ ఫ్లో అవ్వడానికి ఎంత వర్క్ అయితే సెల్ చేస్తుందో ఆ వర్క్ డన్నే ఏమంటాం అంటే EMF అంటారు. వాట్ ఈజ్ EMF అంటే ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద ఛార్జ్. ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద ఛార్జ్ చేస్తున్నారా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది ఎందుకు ఇలా మెసేజ్ పెడుతున్నారు చెప్తున్నా కదా, ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ నెమ్మదిగా చెప్తున్నా కదా. మీకు డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, వెయిట్ చేయండి. అందరిని ఉద్దేశించి చెప్పాలి నేను, తగటగా చెప్పేయడం కాదు కదా. నెక్స్ట్ EMF ఆఫ్ ఏ సెల్. వాట్ ఈస్ EMF ఆఫ్ ఏ సెల్? EMF అంటే ఏంటంటే ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్. ఒక ఛార్జ్ని, యూనిట్ ఛార్జ్ని కంప్లీట్ సర్క్యూట్లో ఫ్లో అవ్వటానికి సెల్ ఎంత వర్క్ చేస్తుందో ఆ వర్క్ డన్ ఏమంటాం, EMF అంటారు. సో ఇప్పుడు ఇది ఒక సెల్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఈ సెల్ నుంచి కరెంట్ వస్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ఆర్. ఈ సెల్ నుంచి వచ్చిన కరెంటు ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోదు, మళ్ళీ సెల్ లోపల కూడా వెళ్ళాలి. అంటే సెల్ లోపల కూడా కరెంట్ ఫ్లో అవ్వాలి. సో ఛార్జ్ క్యూ అనేటువంటి ఛార్జ్ని, పాజిటివ్ ఆర్ యూనిట్ ఛార్జ్ని సెల్ మొత్తంలో ఫ్లో అవ్వటానికి, అంటే బయట ఫ్లో అవ్వాలి, సెల్ లోపల కూడా ఫ్లో అవ్వాలి, ఆ కరెంట్ ఫ్లో అవ్వడానికి ఎంత వర్క్ అయితే ఈ సెల్ చేస్తుందో ఆ వర్క్ డన్ని ఏమంటామండి, EMF ఆఫ్ ఏ సెల్ అంటారు. సో డిఫైన్ EMF ఆఫ్ ఏ సెల్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ద వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ త్రూ ద కంప్లీట్ సర్క్యూట్. కంప్లీట్ సర్క్యూట్ అంటే ఇంక్లూడింగ్ ద సెల్ ఆల్సో, సెల్ లోపల కూడా ఛార్జ్ ఫ్లో అవ్వాలి. మనం బయట ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ వల్ల ఛార్జ్ ఫ్లో అవుతుంది, ఛార్జ్ ఫ్లో అవుతుంది అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ ఏమవ్వాలి, ఇప్పుడు సెల్ లోపల కూడా కరెంట్ ఫ్లో అవ్వాలి, అంటే కంప్లీట్ సర్క్యూట్ అంటాం దాన్ని. ఇలా వచ్చి ఎక్కడ ఆగిపోకుండా సెల్ లోపల కూడా ఆ ఛార్జ్ ఫ్లో అవ్వటానికి ఈ సెల్ ఎంత వర్క్ అయితే చేస్తుందో, ఎవరి మీద ఆ ఛార్జ్ మీద ఎంత వర్క్ అయితే చేస్తుందో ఆ వర్క్ డన్ ఏమంటామండి, EMF అంటాం. సో ద వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్ ఆర్ యూనిట్ ఛార్జ్ త్రూ ద కంప్లీట్ సర్క్యూట్ ఇంక్లూడింగ్ ద సెల్ ఆల్సో, దట్ వర్క్ డన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం, EMF అంటాం. అంతేగాని EMF అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాదు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాదండి EMF అంటే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఛార్జ్ని ఫ్లో అయ్యేటట్టు చేసేటువంటి ఫోర్స్. ఒక సెల్ ఏం చేస్తుంది, ఛార్జ్ని ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది, అంటే ఎలక్ట్రాన్స్ని మూవ్ అయ్యేటట్టు చేస్తుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏర్పరిచి ఎలక్ట్రాన్స్ని మూవ్ అయ్యేటట్టు చేసేటువంటి ఆ ఫోర్స్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ కాదు, అది వేరే కాన్సెప్ట్. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది నెక్స్ట్ వేరే చాప్టర్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఇట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక సెల్లే, ఒక సెల్ని మనం ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాం అనుకోండి, ఆ రెసిస్టెన్స్లో ఏమైంది, కరెంటు ఫ్లో అయింది. కరెంటు ఫ్లో అవటం అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవటం అంటే దాన్ని మనం ఏమంటున్నాం, EMF అంటాం. ఆ ఫోర్స్ని ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రాన్స్ని ఫ్లో అయ్యేటట్టు చేసేటువంటి ఆ ఫోర్స్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు, అదే EMF అన్నమాట. రైట్,
మరి ఈఎంఎఫ్ ని దేంతో కొలుస్తామంటే యూనిట్స్ ఫర్ ఈఎంఎఫ్ ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే జౌల్ పర్ కూలుంబ్ జౌల్ పర్ కూలుంబ్ ఆర్ దీన్ని ఇంకో మాట కూడా చెప్పొచ్చు ఆర్ వోల్ట్ వోల్ట్ అని చెప్పొచ్చు అంటే వన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జౌల్ బై వన్ కూలుంబ్ వన్ జౌల్ బై వన్ కూలుంబ్ అంటే వన్ కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవడానికి జరిగినటువంటి వర్క్ డన్ వన్ జౌల్ అయితే అప్పుడు దాన్ని వన్ వోల్ట్ అంటారు అంటే ఈఎంఎఫ్ జనరల్ గా దేంట్లో చెప్తామంటే జౌల్ పర్ కూలుంబ్ లో కానీ వోల్ట్ లో కానీ చెప్తాం సో ఈఎంఎఫ్ ఈజ్ మెజర్డ్ ఇన్ జౌల్ పర్ కూలుంబ్ ఆర్ వోల్ట్ అనమాట పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వోల్ట్ లోనే ఉంటుంది ఈఎంఎఫ్ కూడా వోల్ట్ లోనే ఉంటుంది పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా వోల్ట్స్ లో మెజర్ చేస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ ఇన్ ద సేమ్ వే ఈఎంఎఫ్ ఇస్ ఆల్సో ఇస్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ ఆర్ జౌల్ పర్ కూలుంబ్ జౌల్ పర్ కూలుంబ్ లో మెజర్ చేస్తాం నెక్స్ట్ ఈఎంఎఫ్ దే మీద డిపెండ్ అవుతుంది ఈఎంఎఫ్ ఏ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది ఈఎంఎఫ్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ పాయింట్ మెటల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా కాథోడ్ యానోడ్ అవి దేంతో తయారు చేస్తారు ఏ మెటల్తో తయారు చేస్తారు దాన్ని బట్టి ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది తర్వాత రెండోది సెకండ్ పాయింట్ మెటల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ తర్వాత నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ అంటే ఆ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది ఆ ఎలక్ట్రోలైట్ ఒక నేచర్ బట్టి అది ఎటువంటి ఎలక్ట్రోలైట్ దాన్ని బట్టి కూడా ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది నెక్స్ట్ మూడోది టెంపరేచర్ టెంపరేచర్ బట్టి ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది సో ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది ఈఎంఎఫ్ డిపెండ్స్ ఆన్ మెటల్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ అంటే ఏ ఎలక్ట్రోడ్స్ ఏ మెటల్తో తయారు చేసినటువంటి ఎలక్ట్రోడ్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది రెండోది నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఎటువంటి ఎలక్ట్రోలైట్ తీసుకున్నాం ఏ సొల్యూషన్ తీసుకున్నాం దాన్ని బట్టి ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది నెక్స్ట్ టెంపరేచర్ ఎంత టెంపరేచర్ ఉంది ఆ టెంపరేచర్ బట్టి కూడా ఈఎంఎఫ్ మారిపోతూ ఉంటుంది ఎందుకని టెంపరేచర్ చేంజ్ అయితే రెసిస్టెన్స్లు చేంజ్ అయిపోతాయి కాబట్టి ఆటోమేటిక్ ఈఎంఎఫ్ కూడా చేంజ్ అవుతుంది సో ఆన్ ఆల్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ ఈఎంఎఫ్ డిపెండ్ అయ్యింది మరి దేని మీద డిపెండ్ కాదు డిపెండ్ అయ్యేవి ఇవి దేని మీద డిపెండ్ కాదు అవి చూడండి ఈఎంఎఫ్ దేని మీద డిపెండ్ అవ్వదు ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దేని మీద డిపెండ్ అవ్వదు అంటే సైజ్ సైజ్ ఆఫ్ ది సెల్ మీద డిపెండ్ కాదు సైజ్ ఆఫ్ ది సెల్ సెల్ యొక్క సైజ్ కానీ సెల్ యొక్క సైజ్ మీద డిపెండ్ కాదు అలాగే ఇంక దేని మీద డిపెండ్ కాదు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆ రెండు ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అంటే ఏది కాథోడ్ యానోడ్ ఉంది కదా ఆ కాథోడ్ యానోడ్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మీద డిపెండ్ కాదు అలాగే ఏరియా ఆఫ్ ద ప్లేట్ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ అలాగే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈ ఫ్యాక్టర్ మీద డిపెండ్ కాదు సైజ్ ఆఫ్ ద సెల్ మీద డిపెండ్ కాదు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ రెండు ప్లేట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాని మీద ఈఎంఎఫ్ డిపెండ్ కాదు ఏరియా ఆఫ్ ద ప్లేట్ ప్లేట్ యొక్క ఏరియా మీద డిపెండ్ కాదు క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఎటువంటి ఎలక్ట్రోలైట్ వాడుతున్నాము ఎంత ఎలక్ట్రోలైట్ వాడుతున్నాము ఆ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ కాదు ఈ ఏ ఫ్యాక్టర్స్ మీద ఈఎంఎఫ్ డిపెండ్ కాదు మరి ఏ ఫ్యాక్టర్స్ మీద ఈఎంఎఫ్ డిపెండ్ అవుతుంది ఇందాక చెప్పింది ఇట్ డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్ ఒకటి ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఈఎంఎఫ్ డిపెండ్స్ అపాన్ ది దేమిటి పోతుంది సైజ్ ఆఫ్ ది మెటల్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ ఆ ఎలక్ట్రోడ్స్ ఒక మెటల్ ఏ మెటల్తో తయారు చేసాము అలాగే ఈఎంఎఫ్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కానీ ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ కాదు ఓకే నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్
what is internal resistance? Internal resistance ante ఇంతకు ముందు రెసిస్టెన్స్ విన్నారు ఇప్పుడు నేను అడిగేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటున్నాను అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే అది సెల్ కి సంబంధించినటువంటి విషయం అది అంటే ఒక సెల్ లోపల కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది ఎలక్ట్రోలైట్ సెల్ లోపల ఎలక్ట్రోలైట్ ఉంటుంది ఆ ఎలక్ట్రోలైట్ ఎంత రెసిస్టెన్స్ అయితే కలగజేస్తుందో ఆ రెసిస్టెన్స్ ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్చ్ లైట్ యూజ్ చేస్తున్నాం టార్చ్ లైట్ ఫస్ట్ డే బాగా బ్రైట్ గా ఉంటుంది సెకండ్ డే కొంచెం బ్రైట్నెస్ తగ్గింది థర్డ్ డే ఇంకొంచెం బ్రైట్నెస్ తగ్గింది ఫోర్త్ డే అసలు ఎలగదు డిమ్ అయిపోయి ఆ టార్చ్ లైట్ లో బల్బ్ ఎలగదు కారణం ఏంటంటే వాడే కొద్దీ ఆ సెల్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది కరెంటు ఫ్లో అయిపోవటం తగ్గుతూ ఉంది కరెంటు ఫ్లో అవటం తగ్గిపోతూ ఉంటే ఏమవుద్ది కరెంటు ఫ్లో అవటం తగ్గిపోతుంటే ఆటోమేటిక్ గా బల్బ్ ఏమవుద్ది డిమ్ అయిపోయి బల్బ్ ఆఫ్ అయిపోతుంది అంటే అక్కడ ఎందుకు అలా జరిగిందంటే బికాస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ వాట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ద రెసిస్టెన్స్ విచ్ ఈస్ ఆఫర్డ్ బై ద ఎలక్ట్రోలైట్ ఇన్సైడ్ ది సెల్ ఒక సెల్ లోపల ఒక ఎలక్ట్రోలైట్ ఎంత రెసిస్టెన్స్ అయితే కలగజేస్తుందో ఆ రెసిస్టెన్స్ ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు అందుకే ఇంటర్నల్ అని మాట్లాడుతున్నాం వాట్ ఇస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎలక్ట్రోలైట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎలక్ట్రోలైట్ ఇన్ ద సెల్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని మనం స్మాల్ ఆర్ తో చూపిస్తాం అంటే ఇప్పుడు ఇలాగా చూపిస్తాం ఇప్పుడు ఇది సెల్ అనుకోండి ఇది ప్లస్ మైనస్ ఈఎంఎఫ్ ఈ ఆ సెల్ కి కొంత రెసిస్టెన్స్ ఉంది దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు అది ఆర్ తో చూపిస్తాం ఇలా చూపిస్తాం కొన్ని కొన్ని బుక్స్ లో ఇలా ఉండదు ఇలా ఉంటుంది సెల్ ఇలా ఉండి ఇలా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది అంటే ఈఎంఏ బ్యాటరీ సెల్ లోపల ఉన్న విషయం సెల్ లోపల ఉన్న రెసిస్టెన్సే కాకపోతే ఇలా చూపిస్తారు స్మాల్ ఆర్ అని ఎక్కడైతే కనపడిందో అది సెల్ యొక్క రెసిస్టెన్స్ అని అర్థం ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అర్థం ఇలాగానే ఇలాగానే చూపించవచ్చు ఈ కామా ఆర్ అంటే ఈ సెల్ కి ఈఎంఎఫ్ ఉంది ఈ సెల్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది అలా కాకుండా ఇలా వేసి పక్కన రెసిస్టెన్స్ సింబల్ వేస్తాడు రెసిస్టర్ సింబల్ వేస్తాడు అది కాకపోతే స్మాల్ ఆర్ అని చూపిస్తాడు అంటే ఆ సెల్ ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ అనమాట ఇలాగానే ఇలాగానే చూపిస్తాడు వాట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎలక్ట్రోలైట్ ఇన్సైడ్ ది సెల్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ మరి ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఫస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ కాబట్టి ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు డి అంటే రెండు ప్లేట్స్ మధ్యలో కాథోడ్ యానోడ్ మధ్యలో డిస్టెన్స్ పెరిగే కొద్ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ పెరిగింది డిస్టెన్స్ తగ్గే కొద్ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ తగ్గింది నెక్స్ట్ రెండు సెకండ్ ఏరియా అండ్ సైజ్ ఆఫ్ ది ప్లేట్ ఏరియా అండ్ సైజ్ ఆఫ్ ది ప్లేట్ అంటే ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ క్రాస్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఏరియా ఆఫ్ క్రాస్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అట్లా డిపెండ్ అవుతుంది నెక్స్ట్ మూడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్ అపాన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ మనం ఏ ఎలక్ట్రోలైట్ తీసుకున్నామో ఆ ఎలక్ట్రోలైట్ స్ట్రెంగ్త్ బట్టి కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది అలాగే ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ది టెంపరేచర్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది టెంపరేచర్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతుందంటే యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ యాజ్ టెంపరేచర్ డిక్రీజెస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అట్లా టెంపరేచర్ డిపెండ్ అవుతుంది సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ మీద ఇంటర్నల్ రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది అలాగే నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ కూడా డిపెండ్ నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ Thank you.
What is the internal resistance? What is the internal resistance for ideal cell? For ideal cell. Ideal cell. Ideal cell అంటే ఏంటంటే అది ఊహించుకోవటమే నిజంగా ఉండదు ఆ సెల్ ఎందుకంటే నిజంగా ఉండదు అంటే ఆ ఐడియల్ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది ఐడియల్ సెల్ తీసుకుంటే ఇంకా దాన్ని ఛార్జ్ చేసుకోవటం అవసరం లేదు ఎంతసేపు వాడుకోవటమే అనమాట వాడే కొద్ది కరెంట్ వస్తూ ఉంటుంది అది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం పెరగదు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం పెరగకపోతే కరెంట్ ఫ్లో అవటం తగ్గదు కరెంట్ ఫ్లో అవటం తగ్గిపోతే కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అట్లాంటి సెల్ లేదు అసలు ఒకవేళ ఉంటే ఒకవేళ ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉన్నటువంటి సెల్ కనుక మనం తీసుకుంటే అప్పుడు ఆ సెల్ ఏమంటారు ఐడియల్ సెల్ అంటారు వాట్ ఈస్ ఐడియల్ సెల్ ద సెల్ హూజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ జీరో ఏ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో అయితే ఆ సెల్ ఏమంటామండి ఐడియల్ సెల్ అంటారు ఇలా ఇలా కూడా అడగవచ్చు వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫర్ అన్ ఐడియల్ సెల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ సెల్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఐడియల్ సెల్ ఈజ్ జీరో ఎందుకని ఐడియల్ అన్న పేరు మాట్లాడటం ఐడియల్ అంటే అది నిజంగా జరగదు కానీ ఒకవేళ ఉంటే ఆ సెల్ ని ఐడియల్ సెల్ అంటారు నెక్స్ట్ టర్మినల్ వోల్టేజ్ టర్మినల్ వోల్టేజ్ వాట్ ఈస్ టర్మినల్ వోల్టేజ్ టర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటండి టర్మినల్ వోల్టేజ్ అంటే ఇలా చూడండి ఇది సెల్ ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఏమో ఈ ఈ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో ఆర్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ వి